పార్ల నుంచి వచ్చి ఆల్బమ్ తెద్దామని బొబ్బులు నువ్వు ఇంకా కోఆర్డినేటర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు సార్. ఆ కోఆర్డినేటర్తో మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటివి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. ఎవరిని సౌండ్ తేడా వచ్చిందేటి? రైటు రైటు, ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటర్ నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? నేను ఎలా మర్డర్ అయ్యాను నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్ట్ రా. నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చానురా. ఈ బొట్టు గారి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామరిద్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి తయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేశారా? నేను చిన్న జలక్ ఇస్తాను, ఇది అమెరికా స్టైల్. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యూ నో హూ ఐ యామ్? ఐ యామ్ లాస్ ఏంజెల్ కింగ్. లాస్ ఏంజెల్ కింగ్, యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీ ల్యాండ్ గడగడ పొడిగిందిరా నా గురించి.